నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, కుంభరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ యొక్క ప్రీతి యోగములోని వనజీకరణములో యోగము బాగుగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రముతో స్టార్ట్ అయింది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి అయ్యాడు కాబట్టి శని ఉన్న స్థానము కూడా కుంభరాశిలోనే ఉన్నాడు. స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహములు దృష్టి ఏదైనా ఉన్నదా? లేదు. ఎంతైనా మిత్రగ్రహములు అయిన బుధ, శుక్రులు, శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, మిత్రస్థానంలో ఉన్నాడు. కానీ వారితో పాటు రవి కలిసినందువల్ల వాటి బలము హీనత పొందింది. బలహీనత, మిత్రులు ఎప్పుడైతే బలహీనత పొందుతారో మంచి మనకు ఉన్న వాళ్ళకు కూడా వీటికి కూడా కొంచెం బలహీనత అనేది ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి, కానీ అధికమైన కోపానికి గురైపోతుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల అనర్థదాయకమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబములు యందు వ్యక్తులతోటి, కుటుంబము యందు బయట వారితో కాదు, కుటుంబములు యందు వ్యక్తులతోటి తరచుగా గొడవలు పడుతుంటారు. గొడవలు పడి వారి చేత కొన్ని కొన్ని మాటలు అనిపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల వస్తుంది? అది తొందరపాటు నిర్ణయం వల్ల వస్తుంది. అయితే కుంభరాశి వారి పరిస్థితి ఈ రకంగా ఉంటే, కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపార రంగములు మహోన్నతమైన స్థానంలో ఉన్నాయి. అధికమైన లాభాలు పొందుతున్నారు. ఏ వ్యాపారాలు పొందుతున్నాయి అత్యధికమైన లాభాలు? ఇనుము, సిమెంటు, అలాగే ఆయిల్స్, పెట్రోల్ అండ్ డీజిల్, వంట నూనెలు, అలాగే అపరాలు, జీడిగింజ, జీడిపప్పు. అంటే పలాస దగ్గరికి వెళ్ళిపోతున్నాను, పలాస దగ్గరికి వెళ్తే జీడిపప్పు వ్యాపారం అక్కడ బాగుంటుంది. ఈ కుంభరాశి వారు జీడిపప్పు వ్యాపారం చేస్తే రూపాయి పెడితే 100 రూపాయల లాభం పొందే యోగదాయకమైన పరిస్థితి వస్తుంది. అటువంటి విధంగా వ్యాపార రంగంలో యోగదాయకమైన పరిస్థితి ఉన్నారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు కుంభరాశి గురించి చెప్పుకోలేవు. కుంభరాశి యోగదాయకమైన ఫలితాలు ఉన్నాయి, ఆపదాయకమైన ఫలితాలు కాదు. ఉద్యోగ రంగంలో చేసేవారికి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడంతో పాటు లాభాలను ఆర్జిస్తున్నారు. అంటే ఏ రకమైన లాభాలు? ఉద్యోగస్తుల లాభాలేంటి అంటే లంచం పుచ్చుకుంటున్నారా? అది మనం అనుకోకూడదు. అంటే ఆఫీసర్స్, అంత పైన ఉన్న అధికారులు, అబ్బాయి నువ్వు బాగా చేసేవారు ఈ పనికి, నీ జీతంతో పాటు అదే కాకుండా ఇదిగో ఇది దగ్గర నుంచు అని ఒక గిఫ్ట్, ఏదో గిఫ్ట్, అది గోల్డ్ గిఫ్ట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, లేదా క్యాష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఈ కుంభరాశిలోనే ఉద్యోగదాయకులకి ఉన్నది. అయితే విద్యార్థులకు ఇందులో ఫలితం యోగదాయకమే వాళ్ళకే. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఏ రాశి వారిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులైనా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు కాబట్టి వారి గురించి ఇక ముఖ్యంగా చెప్పుకోవాలని ఒక ఉన్నారు, ప్రేమకులు. ప్రేమ విధానం గురించి నేనైతే ఎక్కువగా చెప్పను, కానీ ఇక్కడ చెప్పవలసి వచ్చింది విధానం. ప్రేమ విధానం అంటే శని కళ్యాణకారకుడు, శని ఆయుష్కారకుడు. శని అనగానే భయపడిపోతారు అందరూ కాదు, చాలా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఇచ్చేవాడు శని. ఈ ప్రేమ విధానంలో, ప్రేమించి ఉన్నవారి విధానంలో వీళ్ళకి శుభదాయకమైన ఫలితాలు శని భగవానుడి ద్వారా వస్తున్నాయి కాబట్టి ప్రేమ ఫలిస్తుంది, ప్రేమ వివాహాలు జరుగుతాయి. అలాగ అన్నాను కదా అని చెప్పేసి పెద్దలు చెప్పకుండా మీ స్వనిర్ణయం తీసుకుని మీ యొక్క సొంత నిర్ణయంతో వివాహాలు చేసుకోకండి. అదైనా సరే పెద్దలు చెప్పాలి, పెద్దవారు ఆశీస్సులు ముఖ్యం. అటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే ప్రతి విషయంలోని కూడా ముందంజకి వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, వెనకడికి వేయట్లేదు. ఎదురుకి వెళ్దాం, సాధిద్దాం, శోధిద్దాం, తెలుసుకుందాం అనే విధానంగా వెళ్ళి అది సాధించి విజయాన్ని ఈ కుంభరాశి వారు పొందుతున్నారు. అయితే మొదటి 10 దినములు 1వ తారీఖు ఉత్తరాభాద్ర నక్షత్రముతో స్టార్ట్ అయింది కాబట్టి, శని నక్షత్రంతో స్టార్ట్ అయింది కాబట్టి మొదటి 10 రోజులు కూడా
తొత్తురుబాటు నిర్ణయాలు తీసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఆచితూచి మాట్లాడండి, వ్యవహార శైలి యందు దృష్టి పెట్టండి. తదుపరి 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా శుభదాయకమైన ఫలితాలని ఆశించినా ఆశించకపోయినా మీకు వచ్చేది అదే, శుభ ఫలితాలు మాత్రమే సంప్రాప్తమవుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎక్కువగా తొందరపడకుండా విజ్ఞతతో ఆలోచనతోటి ఎదురుకి వెళ్ళాలి. రాజకీయ నాయకులకు ఎలా ఉంది? రాజకీయ నాయకులు ఈ యొక్క కుంభరాశిలో ఉన్న వారికి స్పష్టత కలిగిన మాటల కన్నా రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే భయపడుతున్నాను నేను. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ చెప్తారు వీళ్ళు, రాజకీయ నాయకులు అబద్ధాలు ఎక్కువ చెప్తారు. చెప్పిన మాటని 100% నెరవేర్చేస్తున్నాము, మేము మా యొక్క పాలనలో ఇలా జరిగింది, మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మేము అది చేసేసాం అని చెప్పేస్తారు. కానీ ఏది చెయ్యరు వీళ్ళు. ఈ రాజకీయంలో ఉన్నవారికి మాటలతోటి గారడి చేస్తున్నారు, కానీ అది ప్రజల దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందికరమైన స్థితులు కుంభరాశి వారు మొదటి 10 రోజులు పొందుతారు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా రాజకీయ నాయకులు చెప్పే మాటలకు విలువలు ఉండవు, ఎక్కడా కూడా లాభించరు. తదుపరి నుంచి నిజం తెలుసుకుని నిజాన్ని గ్రహించి కొద్దిగా మాటల అదుపులోకి పెట్టుకుని మాట్లాడతారు, అప్పుడు యోగదాయకమైన పరిస్థితులు రాజకీయ నాయకులు పొందగలుగుతారు. మరి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉందంటారు? విదేశీ ప్రయాణాలకి అవకాశం ఉంది. శని యోగకారకుడుగానే ఉన్నాడు, రాహు ఉన్న స్థానము శనికి ధనస్థానమైన మీనరాశిలో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైన గురుతత్వం కూడా యోగదాయకంగా ఉంది కాబట్టి విదేశ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి అవి లాభిస్తాయి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటే కుంభరాశి వారికి అన్ని రంగాలుగా బాగుంది, ఏంటి ప్రతి విషయంలోనే బాగుంది. ఆరోగ్య వారిలోని అన్నీ బాగున్నప్పుడు అనారోగ్యం దగ్గరికి రాదు. ఎందుకు వస్తుంది? సంతోషకరమైన పరిస్థితులు పొందుతున్నప్పుడు అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది? మొదటి 10 దినములు కుటుంబములో కలతలతో ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంతే. ఆ యొక్క కలతల వల్ల అంటే కుటుంబ సభ్యులు కొట్టుకోవడము బయట వారితో కాదు, అటువంటి విధానం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పవలసిన విషయం, నరఘోష విధానం ఎక్కువగా ఉంది ఈ మాసం యందు. నరఘోష నరని దృష్టికి నల్లరాయిన బదిలీపోతుంది, అటువంటి నరఘోష విధానంలో చిక్కుకుని ఉన్నారు వీళ్ళు. నరఘోష విధానాన్ని పోవాలంటే ఏం చెయ్యాలి పరిహారం? నేను చెప్పేది నరఘోష ఒక్కదానికే చెప్తున్నాను, మొత్తం అంతా చెప్పట్లేదు. నరఘోష విధానం పోవాలంటే చేయవలసినది ఏంటంటే ఒక ఆలయానికి వెళ్ళండి, ఏదైనా ఏ వారం వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి అనేది ఒక మంచి తిథి చూసుకోండి. అంటే ఏంటి, దశమి ఏకాదశి పంచమి సప్తమి ఇటువంటి తిథుల్లో శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శివుడిని దర్శనం చేసుకోండి సాయం సంధ్యా సమయం, ఉదయకాలం కాదు సాయం సంధ్యా సమయంలో వెళ్ళండి, శివుని దర్శనం చేసుకోండి. అక్కడ శుభ్రంగా ఒక అష్టదళ పద్మం పెద్దదిగా వేయండి పిండితోటి శుభ్రం చేసి. అష్టదళ పద్మంలో 8 రేఖలు వస్తాయి, అష్టదిక్కులు, అష్టదిక్కులు వచ్చాయి. అష్టదిక్కులకి ఒక్కొక్క ప్రమేద పెట్టండి, అందులోని ఒక్కొక్క ప్రమేద పెట్టి ప్రమేదకి 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేసిన తర్వాత అందులో వేయవలసిన చమురు, విప్ప నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఈ 3, ఈ 9 చుట్టూ పెట్టారు కదా, పెట్టిన తర్వాత మధ్యలోని ఒక పెద్ద ప్రమేది పెట్టండి. ఈ చిన్న ప్రమేదలు పెట్టారు, దానికంటే కొంచెం సైజు పెంచిన ప్రమేది పెట్టండి. అందులోని ఒక పువ్వొత్తి వేయండి మధ్యలో పైకి వస్తుంది, చుట్టూ 5 ఒత్తులు వేయండి. అక్కడికి ఎన్ని ఒత్తులు? 8 రెళ్ళు 16, 6 22, 22 కలిపితే 4. సంఖ్య ఎవరిది? రాహుది. 4 సంఖ్య రాహుది, 4 సంఖ్య రాహుది అయితే శనివర్తు రాహు అన్నారు, శనివర్తు రాహు అన్నారు. కాబట్టి ఇది ఎప్పుడైతే అలా వెలిగించి పూజా కార్యక్రమాన్ని మీకు వచ్చినట్టుగా చేసుకోండి, ఏమీ అక్కర్లేదు, నమస్కరించుకోండి. నరఘోష 9 దిక్కుల నుంచి వస్తున్న, అష్టదిక్కుల నుంచి వస్తున్న
దోష పరిహారానికి చేయలేదు. నైవేద్యం పెట్టాలి అక్కడ. ఏ నైవేద్యం పెట్టాలి? ఎండి ద్రాక్షపళ్ళు నైవేద్యం పెట్టండి. ఎండి ద్రాక్షపళ్ళు ఉంటాయి. లేదా ఖర్జూరాలు పెట్టండి, ఎండి ఖర్జూరం నైవేద్యం పెట్టండి. అది దీపాన్ని చూపించండి, నమస్కరించుకోండి, లేవండి, లేచి 9 ప్రదక్షిణలు చేయండి దాని చుట్టూ, నమస్కరించుకోండి. అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది. వెను వెంటనే మళ్ళీ శివాలయం దగ్గరికి వెళ్ళి మళ్ళీ శివుని దర్శించుకోండి. ఓ 10 నిమిషాలు కూర్చోండి, అక్కడ కూర్చుని శివమంత్రాన్నే జపించండి. శివాలయంలో శివుణ్ణే జపించండి. నరఘోష విధానం పోవాలి అంటే ఈ యొక్క పరిహారం చేసినందువల్ల అది సమస్య పోతుంది. ఇక కుంభరాశి వాళ్ళు 50 మంది చేయవలసిన వారు. ఈ నరఘోష విధానం కలిగిన వాళ్ళు చేసుకునేది ఒకటి చెప్పింది, 50 మంది చేయవలసిన వాళ్ళు ఏం చెయ్యాలి? విశ్వనాథాష్టకాన్ని చదవండి. విశ్వనాథాష్టకాన్ని చదివి శివాలయంలోని మీకు వచ్చినట్టుగా అభిషేకాన్ని చేపించి సోమవారం నాడు చేతనైనంత మట్టికి అన్నదానాన్ని చెయ్యండి. చేతనైనంత మట్టికి అన్నదానాన్ని చేస్తే ఈ యొక్క చిన్న చిన్న పరిష్కారాల్లో ఉన్నాయి పోతాయి. అటువంటి ఫలితములు పొందడం అనేది జరుగుతుంది. సాయం సంధ్యా సమయంలోని పంచముఖ పాలదీపం అనేది ఉంటుంది. గతంలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, కొంతమంది తెలుసుకుంటారు తెలిసిపోతారు. పంచముఖ పాలదీపాన్ని పెట్టండి. పంచముఖ పాలదీపం అన్నది ఎప్పుడు పెట్టాలి? పొద్దుట అభిషేకం చేశారు సోమవారం నాడు, సాయం సంధ్యా సమయంలో మళ్ళా శివాలయానికి వెళ్ళి ఒక అష్టదళ పద్మం వేసి ఆ పద్మంలో ఒక రావి ఆకును వేసి ఆ రావి ఆకులో ఒక ప్రమేద పెట్టి ఆ ప్రమేదలో కొన్ని పాలు పోసి ఆ పాలు పోసిన ప్రమేద మీద మరొక ప్రమేద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు అగ్నేచ అగ్నిపుత్రిచ్చ భూమేచ భూమిపుత్రిచ్చ వాయేషు వాయుపుత్రిచ్చ జలేషు జలపుత్రిచ్చ అంబరేషు అంబరేషపుత్రిచ్చ పంచకన్యలు. కాబట్టి 5 ఒత్తులను అగ్గిపుల్లతో కాదు, అగ్గిపుల్ల గీసి అగరవత్తి వెలిగించి ఆ ఒత్తు వెలిగించాలి. సగం అయ్యేసరికి మళ్ళా అగరవత్తు 1-2 ఒత్తులు వెలిగించేసరికి అగరవత్తు ఆరిపోయింది. ఆ దీపానికి మళ్ళీ అగరవత్తి వెలిగించకూడదు, మళ్ళీ అగ్గిపుల్లతో అగరవత్తి వెలిగించి ఆ అగరవత్తి ఒత్తులు వెలిగించాలి. ఈ రకంగా ఒత్తులు వెలిగించి అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఏదైతే ఉందో మనసులో ఉన్న కోరికను బయటికి చెప్పాలి. లోపల కాదు, లోపల పండించుకుంటే కుదరదు, బయటికి చెప్పాలి ఆ యొక్క పంచముఖ దీపానికి. వింటుంది అది, నువ్వు ఎలాగైతే బుర్రూపుతున్నావో అలాగే దీపం కూడా బుర్రూపుద్ది. జాగ్రత్తగా గమనిస్తే వింటున్నాను సుమాని, బయటికి చెప్పాలి. అలాగే చేసి మైక్లో చెప్పమని కాదు, మామూలుగా చెప్పండి, మనం ఎలా మాట్లాడుకుంటున్నా అలా మాట్లాడండి. అలాగే ఎప్పుడైతే చెప్తారో అయిపోయింది. తర్వాత నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టాలంటే ఇక్కడ బెల్లం ముక్కే నైవేద్యం పెట్టాలి, లేకపోతే పటికి బెల్లం పెట్టాలి. పటికి బెల్లం కానీ బెల్లం కానీ రెండైనా ఏదైనా ఉంటాయి, నైవేద్యం పెట్టండి, సమర్పించండి. సమర్పించిన తర్వాత మరల శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. శివదర్శనం చేసుకుని రిక్తహస్తములతో మీరు ఏం పట్టుకెళ్ళి మిగిలిపోయిందని చెప్పేసి పాలు మిగిలిపోయినాయి ఇంటికి పట్టుకెళ్ళి కాఫీ కోసుకోవచ్చు అనుకోకూడదు, వదిలేయాలి. ఏది కూడా పట్టుకెళ్ళకూడదు, చేతులు ఖాళీ చేసి చేతులు దులుపుకుని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాఫీ టిఫిన్ లేకపోతే పాలు పళ్ళు ఇటువంటి తినాలి. అయిన తర్వాత కింద పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మీ దినచర్య మామూలుగా ఇటువంటి పరిహారం చేస్తే నరఘోష విధానానికి ఈ రకమైన అష్టదిక్కులకు ప్రమిదలు పెట్టాము. అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపార రంగములకు ముఖ్యంగా నువ్వు చెప్పిన రాజకీయ నాయకుల గురించి ఈ యొక్క పరిహారం చాలా శ్రేయస్కరమైంది. అది కుంభరాశి వారి. అలాగే గురుగారు, కుంభరాశి వారికి మరి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.